తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన ఏ రాష్ట్ర దేశ ప్రగతికైనా ఆ ప్రజల జీవన ప్రమాణాల యొక్క అభివృద్ధికి ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆ ప్రజల యొక్క అభివృద్ధికి సూచికలైనటువంటి మౌలిక వసతుల కల్పనలో ఇప్పటికే మీరు చూశారు నీటి పారుదల తాగునీరు విద్యుత్ శక్తి రవాణాకు సంబంధించినటువంటి ఈ మూడు శాఖలే ఏ రాష్ట్ర దేశ భవిష్యత్తుని నిర్దేశించాయి ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిలో రూపకల్పన చేసేటటువంటి ఈ యొక్క మౌలిక వసతుల కల్పనలో ఇప్పటికే రూపకల్పనలోనే మనకు అర్థమైంది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండబోతుందని ఎవరు ఊహించనటువంటి ఈ మౌలిక వసతుల కల్పనలో అసాధ్యమైనటువంటి సాగునీటి వ్యవస్థని విద్యుత్ శక్తి వ్యవస్థని రూపకల్పనలోనే సరిదిద్దినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఆశీర్వదిస్తున్నారు పక్క రాష్ట్రాలు కూడా దిమ్మెరపోయేటట్టుగా వాళ్ళకి ఏమీ కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ పరిపాలన రూపకల్పనకే బెదిరిపోయి అవాకులు చవాకులు పలికేటటువంటి పరిస్థితులు దాపరించినాయి ఈ యొక్క రూపకల్పనకే మీరు బెదిరిపోతే ఈ రూపకల్పన వాస్తవ రూపం ధరిస్తే ఏ రాజకీయ పార్టీలకి రాష్ట్రంలో మనుగడ ఉండదని వీటి మీద అవాకులు చవాకులు అవినీతిని అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి రాష్ట్ర ప్రతినిధులందరూ కూడా సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీరు అరిసికి పెట్టినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు ఈ రాష్ట్ర ప్రగతిని ఆపలేరు ఈ తెలంగాణ ప్రజల మనోభావాలు ఎరిగినటువంటి తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి గారి రూపకల్పనలో ఈ మౌలిక వసతుల కల్పన చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి రహదారుల రూపకల్పనలో ఇప్పటికే గ్రామ గ్రామాన రహదారుల రూపకల్పన చేసినటువంటి పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు ప్రతి మండలానికి డబుల్ రోడ్లు ఉండాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్లు ఉండాలని ప్రతి ముఖ్య పట్టణానికి కూడా ఆదర్శవంతమైనటువంటి రహదారుల నిర్మాణం చేసి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో రవాణా సదుపాయాలు కల్పిస్తామని అటు ఎయిర్పోర్ట్స్ను అభివృద్ధి చేయటం ఇటు రైల్వేస్ను అభివృద్ధి చేయటం ఇంకా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ రహదారులు సంపాదించి ప్రతి జిల్లాలో కూడా జాతీయ రహదారులు పెంపొందించి ఈ యొక్క భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా రవాణా వ్యవస్థని రూపుదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రితోటి ప్రధానమంత్రితోటి సంప్రదించాం ఈ సంవత్సరమే ఇంకొక 1000 కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని మన రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది సముద్రం లేనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఓట్లు కావాలంటే డ్రై పోర్ట్స్ కూడా ఇచ్చి మన ఉత్పత్తుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రకంగా రవాణాకి సంబంధించినటువంటి అన్ని మార్గాల్ని అటు ఎయిర్ వేస్ కానీ రైల్వేస్ కానీ వాటర్ వేస్ కానీ రోడ్డు వేస్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రేపు రాబోయే 4 సంవత్సరాల్లో మౌలిక వసతుల రూపకల్పనలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నేర్చుకునేటట్టుగా భారతదేశ రాష్ట్రాలన్నీ కూడా ఎక్కడో మలేషియాకో సింగపూర్కో చైనాకో వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం లేకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల రూపకల్పనని పక్క రాష్ట్రాలు అమలు చేసేటటువంటి రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అందుకనే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పటికే రహదారుల కార్యక్రమం గోదావరి కృష్ణ మంజీరాం అన్ని రాజుల మీద బ్రిడ్జిల రూపకల్పన చేశాం వాటన్నిటినీ పూర్తి చేసి ఏ జిల్లా కేంద్రం నుంచైనా సరే గంటా గంటన్నరలోనే ముఖ్య పట్టణానికి వచ్చే రీతిలో ఈ యొక్క రవాణా సౌకర్యం ఉంటుంది ఇటు రాజీవ్ రహదారి కానీ ఇటు యాదగిరిగుట్ట రహదారి కానీ ఇటు విజయవాడ రహదారి కానీ బెంగళూరు రహదారి కానీ బాంబే రహదారులకి అనుసంధానించేటటువంటి హైదరాబాద్ రహదారుల్ని హైవేస్గా నిర్మాణం చేసేటటువంటి రూపకల్పన ఇప్పటికే పూర్తి అవుతుంది నిన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి బాంబే కంపెనీ 20,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ రోడ్ల రవాణా కోసం అభివృద్ధికి ఆడు సంసిద్ధత వ్యక్తం చేశారు అదేవిధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి అసమగ్రంగా ఉన్నటువంటి మెట్రో రైల్వేని పూర్తి స్థాయిలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చైన ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి
భారత దేశంలోనే అత్యున్నతంగా నిర్మాణం జరుగుతున్నటువంటి మెట్రో రైళ్లు కూడా పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి రవాణా వ్యవస్థ ఉన్నటువంటి నగరంగా విశ్వ నగరంగా ఏదైతే మనం కలలుగంటున్నామో హైదరాబాద్ను రూపకల్పన చేసేటటువంటి బాధ్యత ఈనాడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి రూపకల్పన చేశాం ఈ రకంగా అన్ని మౌలిక వసతుల రూపకల్పనలో అగ్రగామిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మీ యొక్క సహకారంతోటి మీ అవసరాల కోసం మీ ప్రగతి కోసం మీ కీర్తి కోసం మీ ప్రతిష్ట కోసం తెలంగాణ రాష్ట్ర సాధనకర్త అయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధీనంలో ఆయన సూచనల మేరకు ఆయన అనుచరులుగా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీ ఆశలు నెరవేరుస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచొచ్చిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా థాంక్యూ మరి వేదిక మీద గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కళాకండ చంద్రశేఖరరావు గారికి వేదిక మీద గౌరవ సభ్యులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి మౌలిక సదుపాయాల మీద ఇంతకుముందు మన ఆర్ఎన్బి శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వర గారు చెప్పిన విధంగా మౌలిక సదుపాయాల రూపకల్పనలో నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి స్థానం అగ్రస్థానంలో ఉందని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది గతంలో ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు మరి అభివృద్ధికి తేడా లేనట్టుగా ఆ రోజు వ్యవహరిస్తూ ఉండేది తాగడానికి మంచినీరు ప్రయాణానికి రహదారులు రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు విద్యుత్తు పరిశుభ్రత కోసం మురికి కాలువలు అదేవిధంగా మన రైతన్నకు భూగర్భ జలాలు పెంచేందుకు ఈరోజు మరి మన చెరువుల పునరుద్ధరణ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రభుత్వం చాలా గొప్పగా అందిస్తూ ఉన్నది అదేవిధంగా ప్రభుత్వానికి పన్నులు కడుతున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు పొందే హక్కు ఉన్నదని ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తించింది కానీ గత ప్రభుత్వాలు ఈ హక్కును కాలరాశాయి ఓ రోడ్డు లేకపోతే ఒక వాటర్ ట్యాంకో ఒక మురికి కాలువను కట్టి అది తాము చేసిన పెద్ద అభివృద్ధిగా గొప్పలు చెప్పుకునేవాడు ఈరోజు నేటి కూడా చాలా గ్రామాలలో తాగునీటికి చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఈ తెలంగాణ ప్రజలు రాకపోకలకు దారి లేదు మురికి కాలువల పరిస్థితి ఘోరంగా ఉన్నది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ప్రకటించడం నిజంగా కూడా హర్షణీయం పన్నులు కట్టే ప్రజలకు మౌలిక సదుపాయాలు పొందే హక్కు ఉన్నదని స్పష్టం చేశారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక సామాన్యుడి వైపు మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు మన కేసీఆర్ గారు అదేవిధంగా ఈరోజు నిజంగా చాలా ప్రజలందరికీ కూడా సురక్షితమైన పవిత్రమైన నదీ జలాలు తాగించేందుకు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఒక నల్గొండ బిడ్డగా ఫ్లోరైడ్ పీడిత కరువు బాధిత నల్గొండ జిల్లాకు చెందిన ఓ బిడ్డగా చెప్తున్నాను వాటర్ గ్రిడ్ కార్యక్రమం ద్వారా మా జిల్లాకు అమృత భాండాన్ని అందించారు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అదేవిధంగా గతంలో ఎక్కడ ఎప్పుడైనా సరే ఏ తీర్థక్షేత్రానికో పోయి అక్కడ నదీ జలాలని తీసుకొచ్చుకొని మన బావులలో పోసుకొని ఆ బావులలో ఉన్న నీళ్లే నదీ జలాలుగా భావించి గొప్పగా ఆ రోజు ఆనందాన్ని పొందేవాళ్ళం కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ పవిత్ర నదీ జలాలను ప్రతి ఊరికి తరలించి ప్రతి ఇంటికి నల్ల ద్వారా అందించి ఒక మహత్తరమైన యజ్ఞాన్ని ఒక పవిత్ర యజ్ఞాన్ని చేపడుతున్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం మడిచిపోయే మా తల్లులకు మా ఫ్లోరైడ్ నిజంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న మరి అమ్మలక్కలకు పసిబిడ్డలు ఫ్లోరైడ్ వాయుతో ఎముకల వంకర్లు పోయిన పిల్లలతో అంగవైకల్యం పొందిన మా పల్లెలు ఈరోజు ఆనందపడుతూ ఉన్నాయి నిజంగా గత ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా మా ఆడబిడ్డలకు మాత్రం ఎప్పుడు కూడా తలరాత మారలేదని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పుకునే వాళ్ళం
मुख्यमंत्री गारु तर्वाता पूर्ति नमकं कुदिरिंदि बीडी कार्मिकुल गुर्ति इच्चि मंचि नीरु अंदिंचि इंटिकि नल्ला पेट्टिंचि कल्याण लक्ष्मी द्वारा ई रोजु मम्मल्नि आदुकुंटुंदि प्रभुत्वानि ओक गोप्प విశ్వాసం ఈ రోజు మా అమ్మలక్కలందరికీ కూడా చేకూరుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు కరెంటే ఉండదన్నారు. కరెంట్ కష్టాలు తప్పవని చెప్పిరు. మీరంతా చీకట్లో మగ్గిపోవాల్సిందే అని చెప్పి మాట్లాడిరు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఈ రోజు నేను స్వయంగా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు చూస్తా ఉన్నాను. ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం సాగులు చేయకుండా మరి నమ్మకం లేక కరెంట్ మీద నమ్మకం లేక భూగర్భ జలాలు అడగండి పోతే సాగులో లేని భూములు కూడా ఈ రోజు సాగు చేస్తా ఉంది నా రైతాంగం. నిజంగా ఒక్కొక్క మండలంలో ఈ రోజు సాగులోకి వస్తున్న భూమిని చూస్తా ఉంటే చాలా గొప్పగా ఈ ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం తద్వారా కనిపిస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మొదటి ఏడాదే మనం విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కగలిగాం. మా నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ కూడా మరి పడబోతా ఉన్నది. అది పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించబోతా ఉన్నది. ఇలా ప్రజలకు కావాల్సిన మంచినీరు, సాగునీరు, రోడ్లు, రవాణా, మురికి కాలువలు, అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలుగా మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జనాభాలో సగభాగం రోజు రోడ్లపైనే ఉంటుంది. బస్సుల ద్వారా ఆటోలు, జీపులు, కార్లు, మోటార్లు, బైకుల ద్వారా మరి రాకపోకలు సాగిస్తూ ఉంటాం. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరి రోడ్లన్నీ కూడా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. నిర్వహణకు ఏమాత్రం కూడా నిధులు కేటాయించకుండా ఆ రోజు మరి రోడ్ల మరమ్మతులు కూడా సరిగా చేయకుండా మరి రహదారులన్నీ కూడా నిర్లక్ష్యానికి గురై కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రహదారులకు మహదర్శి తెచ్చారు. రాష్ట్రంలో ఆర్ఎన్వి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరి ఈరోజు స్టేట్ హైవేలన్నింటినీ కూడా రూపురేఖలే మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు మన గ్రామం నుంచి మరి మండల హెడ్ క్వార్టర్కు మరి ఈరోజు తప్పనిసరిగా రహదారి ఉండవలసిందే అని చెప్పి మరి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ లైన్ రోడ్, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మన నగర రాజధానికి 4 లైన్ల రోడ్డుతో ఈరోజు బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందే విధంగా ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఇందుకు ఈ ప్రభుత్వానికి నిజంగా ఈరోజు ఈ హైదరాబాద్లో నగరంలో ఉండే పౌరులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలో మన హైదరాబాద్ పూర్తి వైఫై నగరంగా మారబోతూ ఉన్నది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలోనే హైదరాబాద్ మొట్టమొదటి వైఫై నగరంగా అని చెప్పుకునేందుకు మనకందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి కల్పించారు. అందుకోసం ఈరోజు మీ అందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ ప్రతిపాదనకు మీరందరూ కూడా మరి నేను బలపరుస్తూ మీరందరూ కూడా బలపరుస్తారని చెప్పి ఆశను వ్యక్తం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.